రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. 50 కిలోల విభాగంలో అధిక బరువు కారణంగా వేటు వేశారు. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హత వేటు వేశారు. రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో ఫోగాట్ ఫైనల్ కు చేరింది. అయితే గోల్డ్ సాధించే దిశగా ఫోగాట్ దూసుకువెళ్తున్న సమయంలో ఏదైనా కుట్ర పన్నారా అని కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక వినేష్ ఫోగాట్ అనర్హతపై ప్రధాని మోదీ సైతం స్పందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, నువ్వు దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి అంటూ పోస్ట్ చేశారు మోదీ. ఈరోజు జరిగిన పరిణామం బాధాకరమని, సవాళ్లు ఎదుర్కోవడం నీ నైజామని, మరింత బలంతో నువ్వు పోరాడాలంటూ ప్రధాని మోదీ ధైర్యాన్నిస్తూ పోస్ట్ చేశారు. అలాగే రిజర్వ్ వినేష్ అనర్హత అంశంపై కూడా భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలతో మాట్లాడి ఆరా తీశారు. మోదీ వినేష్ అనర్హతపై నిరసన తెలపాలంటూ పిటి ఉషాకు మోదీ సూచించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. 50 కిలోల విభాగంలో అధిక బరువు కారణంగా వేటు వేశారు. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హత వేటు వేశారు. రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో ఫోగాట్ ఫైనల్ కు చేరింది. అయితే గోల్డ్ సాధించే దిశగా ఫోగాట్ దూసుకువెళుతున్న సమయంలో ఏదైనా కుట్ర పన్నారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక విశేష వినేష్ ఫోగాట్ అనర్హతపై ప్రధాని మోదీ సైతం స్పందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, నువ్వు దేశం గర్వించదగ్గ క్రీడాకారిణివి అంటూ పోస్ట్ చేశారు. ఈరోజు జరిగిన పరిణామం బాధాకరమని, సవాళ్లు ఎదుర్కోవటం నీ నైజమని, మరింత బలంతో నువ్వు పోరాడాలంటూ ప్రధాని మోదీ ధైర్యాన్నిస్తూ పోస్ట్ చేశారు. అలాగే రెజ్లర్ వినేష్ అనర్హత అంశంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులతో మాట్లాడి ఆరా తీశారు మోదీ. వినేష్ అనర్హతపై నిరసన తెలపాలని కూడా పిటి ఉషాకు మోదీ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్ నుంచి కూడా అనర్హత వేటు వేయడం భారత్ కు బిగ్ షాక్ గానే చెప్పాలి. ఎందుకంటే దీని వెనక కుట్ర దాగుంది అనేది మొత్తం భారతీయుల నుంచి ఏకాభిప్రాయం వస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే గనక కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ కూడా స్పందించారు. మోడీ నేరుగా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే వినేష్ ఫోగాట్కు సంబంధించి జరిగిన పరిణామాలు ఏవైతున్నాయి, ఆ పరిణామాలు అన్నిటి మీద కూడా ఆరా తీయడం జరిగింది. ఏదైతే భారతదేశం జరిగిన ఈ ఏదైతే అన్యాయం జరిగిందో దీని మీద నిరసన, గట్టిగా నిరసన తెలపాలని చెప్పేసి కూడా మోడీ పిటి ఉషాకు సూచించడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే కనుక భారత్ ఈ రోజు స్వర్ణం సాధిస్తుంది రెజ్లర్ లో అని చెప్పేసి అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఏ ఒలింపిక్స్ సంఘం చేసిన ఈ దేని వల్ల మొత్తం ఈ భారత అభిమానులలో ఒక నిరాశ కనిపిస్తుంది. మొత్తం ఒకసారి చూసుకుంటే కనుక ఈ ఫోగాట్ విషయానికి వస్తే గనక ఇది వరకు కూడా 2 సార్లు అంతర్జాతీయ స్థాయిలో 2 సార్లు కూడా ఫైట్ చేసింది. 2 స్థాయిలో 2 సార్లు కూడా రక్తసిక్తమైన అస్త్రాలతోనే వెనుతిరగడం జరిగింది. మూడోసారి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి, ఒలింపిక్స్ లో స్వర్ణం తీసుకొస్తుందని చెప్పేసి కూడా అందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఏదైతే ఒలింపిక్స్ లో ఏదైతే ఈ జరిగిన పరిణామాలు ఏదైనా పరిణామాలన్నింటినీ కూడా భారత్ అభిమానులు షాక్ కి గురి చేశాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే మంగళవారం జరిగిన కుస్తీలో, ఏదైతే సెమీఫైనల్ లో జరిగిన కుస్తీలో చూసుకుంటే కనుక గుజ్జన్ లోపేష్ ను, క్యూబాకు చెందిన గుజ్జన్ లోపేష్ ను మట్టి కరిపించింది. 5-0 అతన్ని మట్టి కరిపించి ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. బహుశా భారత చరిత్రలోనే ఫోగాట్ ఫైనల్ కు చేరుకోవడం, ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరుకోవడం తొలి మహిళ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఫైనల్ కు చేరుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఫోగాట్ మాత్రమే ఫైనల్ కు చేరుకోవడం జరిగింది. సో దానికోసమే అన్ని ఆశలన్నీ కూడా ఫోగాట్ మీద పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా 2 సార్లు ఆ స్థాయికి వెళ్ళి ఓడిపోయి వెనక్కి వచ్చింది, ఈసారి ఖచ్చితంగా కొడుతున్నాయి అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. సో
దీనికి సంబంధించి కూడా ఏదైతే తను ఓవర్ వెయిట్ పెరిగానని చెప్పేసి మంగళవారం నాటి రాత్రి తెలిసింది. సో అప్పటి నుంచి కూడా తాను తన వెయిట్ తగ్గించుకునే పనిలోనే ఉన్నారు. ఎందుకంటే నిన్నటి రాత్రి నుంచి ఆమె ఏదైతే మళ్ళీ వెయిట్ టెస్ట్ జరుగుతుందని తెలుసుకున్నారు. అప్పటి వరకు కూడా ఆమె చాలా శ్రమంగా ఘోరమైన కఠోర శ్రమను చేశారు. మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఆమె గత వెయిట్ పెరిగింది అని తెలుసుకున్నప్పటి నుంచి కూడా మళ్ళీ వెయిట్ చూసేంత వరకు ఉదయం నుంచి రాత్రి వరకు అర్ధరాత్రి వరకు కూడా ఆమె సైక్లింగ్, అదేవిధంగా జాగింగ్, మరోవైపు స్కిప్పింగ్ ఈ మూడు కూడా రెగ్యులర్ గా చేస్తూ 2 కిలోలు అధిక వెయిట్ ను కాస్త 100 గ్రాములకు తీసుకురావడం జరిగింది. 100 గ్రాముల తర్వాత కూడా అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఈ ఓవర్ వెయిట్ అని చెప్పేసి మొత్తం ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఈ 100 గ్రాములు కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆమెని ఇక్కడ నుంచి కూడా ఒలింపిక్స్ నుంచి కూడా తప్పించడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఆమె ఫైనల్ కి వెళ్ళి బంగారు పథకం సాధిస్తుంది అనుకున్న అందరికీ కూడా ఇది నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. అయితే భారత ప్రభుత్వం మాత్రం పొగాట్ వెనుకండి ఉంది. ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేశారు, అదేవిధంగా పిటి ఉషాతో మాట్లాడారు. ఏదైతే ఫైనల్ కు చేరుకునే అవకాశాలు ఏమన్నా ఉంటే చూడమని చెప్పారు, లేదంటే కానీ తీవ్ర స్థాయిలో గట్టి నిరసన తెలపమని కూడా మోడీ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు భారత ఒలింపిక్స్ వెళ్ళిన క్రీడాకారులందరూ కూడా మరికొద్ది సేపట్లో అక్కడ నిరసన తెలిపేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, ఇంకోటి ప్రధానంగా అంటే విజేందర్ సింగ్ లాంటి గతంలో పథకాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ఇది ఏదో అనుమానాలు ఉన్నాయని కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే దాదాపుగా 2 కేజీల బరువు, ఆఖరికి రక్తాన్ని కూడా తీశారు మంగళవారం రాత్రి జరిగినటువంటి పరిణామాలు. 2 కేజీల బరువు తగ్గించే ప్రయత్నం చేస్తారు. 100 గ్రాములు అనేది పెద్ద విషయం కాదు. మరొక అవకాశం ఇచ్చుంటే బాగుండేది ఒలింపిక్స్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమైనా అలాంటిది ఇటువైపు మోదీ తర్వాత చేసినటువంటి పిటి ఉష ఏమైనా వీళ్ళందరూ కలిపి ఒకవేళ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తే అలాంటి అవకాశం ఇచ్చేది పరిస్థితులు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఇది అంతా కూడా ఏదైతే ఎప్పుడైతే మనకి 2 కేజీల వెయిట్ పెరిగిందని తెలిసిన తర్వాత పొగాటు రాత్రి వరకు కూడా కఠోరమైన శ్రమ చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు జాగింగ్ చేసింది, ఆ తర్వాత సైక్లింగ్ చేసింది, ఆ తర్వాత స్కిప్పింగ్, ఈ మూడు వరుస పెట్టి చేస్తూ మొత్తం వెయిట్ ని కాస్త 150 గ్రాముల నుంచి 100 గ్రాములకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కూడా వెయిట్ ఎక్కువగా ఉందని చెప్పేసి అక్కడ ఎవరైతే ఈ పరీక్షించే వాళ్ళు చెప్తారో ఆ తర్వాత కూడా మరీ వాళ్ళంతా కూడా మొత్తం ఇండియన్ ఒలింపిక్ సంబంధించిన అసోసియేషన్ అంతా వెళ్ళి కూడా మరోసారి వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. మరికొంత సమయం ఇవ్వండి, మాకి ఈ వెయిట్ ని తగ్గించుకుంటామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎవరూ వినలేదు. ఏదైతే వీరి అభ్యర్థనను తోసిపుచ్చారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో వీరి అభ్యర్థన తోసిపుచ్చి నేరుగా ఆమెకి పొగాట్ మీద అనర్హత వేట్ వేశారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పేసి కూడా భారత ఒలింపిక్ సంఘం ఆరోపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇలాంటివి జరిగినప్పుడు కూడా అవకాశాలు ఇచ్చారు, అవకాశాలు ఇచ్చడమే కాదు తగ్గించుకోవడం కూడా జరిగింది. అలాంటివి ఎందుకు ఇక్కడ లేదు, ఎందుకు ఇలాంటి రూల్స్ పెట్టే రూల్స్ అని చెప్పేసి అమ్మని అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు పదే పదే ఒలింపిక్ అంతర్జాతీయ ఒలింపిక్స్ ముందు వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా అభ్యర్థించడం జరిగింది. అన్ని జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా కూడా స్పందించకపోవడంతోనే వీళ్ళంతా కూడా నిరసన చేపట్టాలి అని చెప్పేసి కూడా మోడీ ప్రధాని మోడీ వాళ్ళకి పేర్కొనడం జరిగింది. ఇంకోటి శ్రీనివాస్, ప్రధానంగా అంటే ఫైనల్ కు చేరుకున్నారు, పథకంకు సంబంధించి దాదాపుగా ఖాయమైంది. అంటే స్వర్ణ పథకమే ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి ఎక్స్పెక్ట్ చేశారు, మనందరం కూడా ఎదురు చూసాం. సో ఇప్పుడు పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉండే అవకాశం ఉందా? అంటే దానికి సంబంధించి ఏమైనా ఆప్షన్స్ అబ్జెక్షన్స్ పెట్టే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అయితే ఒకటి మనం చూడాల్సింది, టెక్నికల్ అంశం ఏంటంటే ఎప్పుడైతే ఓవర్ వెయిట్ అని వాళ్ళు చెప్తున్నారో అది ఓవర్ వెయిట్ కాదు, స్వల్పమైన వెయిట్, 100 గ్రాములు అధికంగా ఉంది. సో దీన్ని అడ్డం పెట్టే ఆమెను తప్పించడం జరిగింది. అంటే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఒకసారి ఈ ఓవర్ వెయిట్ అని చెప్పేసి అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘానికి సంబంధించిన ఎప్పుడైతే డిసైడ్ చేస్తారో ఆ తర్వాత ఈ ఫైనల్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. బహుశా మరి ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే నిన్న జరిగిన పోటీలో సెమీఫైనల్లో ఏదైతే అనుకున్నామో సెమీఫైనల్లో మాత్రం లోపేజ్ ను చాలా దారుణంగా పొగాటు ఓడించిందని చెప్పొచ్చు. ఎందుకంటే 5-0 తేడాతో ఓడించిందంటే లోపే పొగాటుకు సంబంధించి ఏ స్థాయిలో ఆమె శారీరక దారుఢ్యత ఉంది అని చెప్పేసి కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే అవకాశాలు లేవనే చెప్పేసి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం చెప్తుంది. రాజశేఖర్.
అప్డేట్ శ్రీనివాస్, ఒక పథకం ఖాయం అనుకున్నాం, ఇంతలోనే అనర్హత వేటు పడింది. కుట్ర జరిగిందా లేకపోతే రూల్స్ ప్రకారమే ఆమెకు అనర్హత వేటు వేశారా? ఇప్పుడు మాత్రం గందరగోళం ఉంది. దాదాపుగా ఒక పథకం ఖాయమైందనే ఊపిరి పీల్చుకున్నారు అందరూ సంతోషపడుతున్న సమయంలో, ఒక పిడుగు లాంటి వార్త అని చెప్పుకోవచ్చు భారతీయులకి.